మరి కాసేపట్లోనే ఏపీ సచివాలయానికి చంద్రబాబు చేరుకోబోతున్నారు. ప్రస్తుతం కదులుతున్న కాన్వాయ్ ని మనం చూస్తున్నాం. మరి కాసేపట్లోనే సచివాలయానికి చేరుకోబోతున్నారు. సో చంద్రబాబుకి స్వాగతం పలికేందుకు దారి పొడవునా ఏర్పాట్లు చేశారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు పూలు చల్లుతూ స్వాగతం పలుకనున్నారు రాజధాని రైతులు. ఆయన 4 గంటల 41 నిమిషాలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే సీఎం చంద్రబాబు తొలి సంతకం చేయబోతున్నారు. మొత్తం 5 కీలక ఫైళ్లపై సంతకాలు చేయనున్నారు. మొదటిది మెగా డిఎస్సీ, రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఆయన సంతకం చేయబోతున్నారు. ఒక మూడోది పెన్షన్లపై, పెన్షన్ పెంపుపై ఆయన మూడో సంతకం చేయబోతున్నారు. నాలుగో సంతకం అన్నా క్యాంటీన్లపై చేయబోతున్నారు. ఇక 5వ సంతకం స్కిల్ సెన్సెస్ మీద చేయబోతున్నారు. సో ఈ 5 కీలక ఫైళ్లపై ఆయన మొదటి సంతకం చేయబోతున్నారు. మొదట ఈ 5 ఫైళ్లపైనే సంతకం చేయబోతున్నట్లు తెలుస్తోంది. 4 గంటల 41 నిమిషాలకి ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సో మరి దగ్గరలోనే ఉన్నారు సచివాలయానికి. చాలా ఫాస్ట్ గా కాన్వాయ్ చేరుకుంటున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము. అమరావతి రైతులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ కాసేపు ఆగి చాలా స్లోగా కాన్వాయ్ నడిచింది. అక్కడి నుండి రైతులతో మాట్లాడి, మహిళలతో మాట్లాడి వాళ్ళు నినాదాలు చేస్తూ పూలు చల్లుతూ ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత చాలా ఫాస్ట్గానే కాన్వాయ్ కదులుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. మరి కాసేపట్లోనే ఆయన సచివాలయానికి చేరుకోబోతున్నారు. సచివాలయానికి చేరుకున్న తర్వాత కొంత ప్రాసెస్ ఉంటుంది. ఆ తర్వాత ఆయన కీలక ఫైళ్లపై సంతకాలు చేయబోతున్నారు. 4 గంటల 41 నిమిషాలు ముహూర్తం ఫిక్స్ అయింది. 4 గంటల 41 నిమిషాలకి చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించనున్నారు. స్వీకరించిన అనంతరం కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న తర్వాత 5 కీలక ఫైళ్లపై ఆయన సంతకం చేయనున్నారు. కానీ రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నట్లయితే అమరావతి రైతులు అక్కడికి భారీగా తరలి వచ్చారు. అమరావతి రైతులు పూలతో, పూల వర్షం కురిపించేందుకు చేతిలో పూలు పట్టుకొని అక్కడికి తరలి వచ్చారు. మరోవైపు మహిళలు భారీ ఎత్తున కనిపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. టీడీపీ జెండాలు పట్టుకొని మహిళలు పూల వర్షం కురిపించేందుకు అక్కడ సిద్ధమయ్యారు. సో చంద్రబాబు కాన్వాయ్ అక్కడి నుండి వెళ్తుండగానే చంద్రబాబుకి పూల వర్షం కురిపిస్తూ ఆయనకి స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు, మహిళలు భారీగా తరలి వచ్చారు. మరోవైపు కార్యకర్తలు కూడా ఆయన కాన్వాయ్ని వెంబడిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎంతో ఉత్సాహంగా పడిచివాళ్లే కాదు, యువతే మాత్రమే కాదు, అక్కడ ముసలివాళ్ళు కూడా ఎలా చంద్రబాబు కాన్వాయ్ వెనక పరిగెడుతున్నారో, చంద్రబాబుకి ఎలా అభివాదం చేస్తూ జై చంద్రబాబు, జై జై చంద్రబాబు అనుకుంటూ వాళ్ళు అక్కడ స్వాగతం పలుకుతున్నారో ఆ దృశ్యాన్ని ఇప్పటి వరకు చూస్తూ వచ్చాము. పరిగెడుతున్నారు వాళ్ళు, సెక్రటేరియట్ వరకు ఇలానే చంద్రబాబుని ఫాలో అవుతారని తెలుస్తోంది. సో సెక్రటేరియట్ వరకు ఆయనకి నినాదాలు పలుకుతూ ఘన స్వాగతం పలికేందుకు భారీ హోర్డింగ్లు కూడా ఏర్పాటు చేశారు. మనం ఒకసారి రోడ్డు చూస్తున్నట్లయితే అది రోడ్డులా కనిపించట్లేదు, పూల వర్షం కురిపించారు. చంద్రబాబు వస్తున్న వే అంతా అక్కడ మొత్తం పూలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. సో రోడ్డుని చాలా అందంగా పూల వర్షం కురిపిస్తూ చంద్రబాబుకి ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కాన్వాయ్ అయితే కొంచెం ఫాస్ట్గానే పరిగెడుతోంది. సో మరి కాసేపట్లోనే సచివాలయానికి చేరుకోబోతున్నారు. ఆల్రెడీ సచివాలయం దగ్గర ఉద్యోగస్తులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఘన స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సో సచివాలయానికి చేరుకున్న తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. మరి ముఖ్యంగా ఉద్యోగస్తులు ఘన స్వాగతం పలుకుతారు. స్వాగత కార్యక్రమం తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ తర్వాత ఆయన కీలక ఫైల్స్పై సంతకం చేయనున్నారు.